సూపర్ గా ఉంది తీరా. ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి రెండు కొమ్ముల ద్వారానే బ్లాక్ రెడ్ ఆరెంజ్ అన్ని ఉన్నాయి చూడండి. అంటే 60 చీరల దాకా మనం నేసుకోవచ్చు. వచ్చేస్తుంది ఇక్కడ జరీ ఉంటుంది రోల్ అవుతే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిందూపూర్ బాలీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన హిందూపూర్ లో ముదిరేటపల్లి అంటేనే మనకి మగ్గాలే గుర్తొచ్చేది అందరికి. ఇక్కడ మనకి మనకి ముదిరేటపల్లి వచ్చేసి దాదాపు 6000 నుంచి 8000 మగ్గాలు ఇక్కడ ఉంటాయి మనకి ముదిరేటపల్లిలో. చాలా మందికి ఉపాధి కూడా ఇక్కడ ముదిరేటపల్లి దొరుకుతుంది. చాలా మందికి ఉపాధి ఇక్కడ పవర్ లూమ్స్. అంతకు ముందు వచ్చేసి మనకి అన్ని చేతి మగ్గాలు ఉండేవి, మాన్యువల్ గా నేసేవాళ్ళు. ఇప్పుడంతా మొత్తం అంతా కరెంట్ వచ్చేసింది. కరెంట్ ద్వారానే, కరెంటు కంప్యూటర్ ద్వారానే మగ్గాలు అనేవి ఇప్పుడు వర్క్ అనేవి అవుతున్నాయి. ఎలా వర్క్ అవుతాయి, ఏ విధంగా చీర అనేది తయారవుతుంది, ఎలా ఉంటుంది చీర అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి విశేషాలని ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ టైం ఏదైనా హిందూపూర్ బాలీ యూట్యూబ్ ఛానల్ ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి హిందూపూర్ బాలీ యూట్యూబ్ ఛానల్. ఇవే పవర్ లూమ్స్ చూడండి, రెండు ఉన్నాయి. ఇలాంటి గదిలో మనకి ఈ ప్లేస్ ఉంది కదా, ఇంత గది ఉంటే మనకి ఒక గదిలో వచ్చేసి 4 మగ్గాలని వేసుకోవచ్చు. చూడండి ఇవి రెండు పవర్ లూమ్స్, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. కొద్ది కొద్ది ప్లేస్లోనే మనకి దాదాపు 30000 నుంచి 40000 ఈజీగా సంపాదన చేసుకోవచ్చు. మనకి పైన కనిపిస్తున్న చూడండి, ఆ పైన ఇటు వైపు రెండు వైపులా ఉన్నాయి చూడండి, అవి ఎలక్ట్రానిక్ జాకర్స్ అంట. దాని ద్వారానే ఆ డిజైన్ అనేది రెడీ అయ్యింది, చీర్కి డిజైన్. దాంట్లో కంప్యూటర్ మగ్గాలు అంటారు వీటిని. కంప్యూటర్ మగ్గాలంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ ఎల్లో కలర్ ఇక్కడ బోర్డు ఉంది చూడండి మీకు మిషన్. ఈ మిషన్ ద్వారానే మొత్తం అంతా ఆపరేషన్ జరిగేది. ఆపరేట్ అంతా ఈ మిషన్ ద్వారానే జరుగుతుంది. మనకి డిజైన్స్ ఏ డిజైన్స్ కావాలన్నా పైన మార్చుకునేసి మనము డిజైన్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఆల్రెడీ రెడీ అయిన చీర చూపిస్తాను మీకు. చూడండి ఇది రెడీ అవుతుంది ఇక్కడ చీర, ఇక్కడ మగ్గం ద్వారా. ఇక్కడ మనకి బట్టి అనేది వచ్చేసి, ఇక్కడ ఈ పట్టి అనేది వచ్చేసి రేషము. ఇక్కడ మధ్యలో వచ్చేసి ఇది బాడీ వర్క్. మనకి మగ్గం అనేది ఈ రెండు కొమ్ముల ద్వారానే మనకి చీర అనేది తయారవుతుంది. ఈ ఇది కనిపిస్తుంది చూడండి, ఇప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసి మధ్యలో బాడీకి, ఇది మనకి ఇది వచ్చేసి ఇది ఇది జరీ అంటారు దీన్ని. ఇది డిజైన్ కు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎలా వేస్తారో ఎలా నేస్తారో చూద్దాం ఒకసారి. ఇది రేషము, ఇది రేషము, ఇది జరీ. ఇప్పుడు వేసు ఇలా ఫిట్ చేసేది ఈ విధంగా ఫిట్ చేస్తారా, ఈ విధంగా ఫిట్ చేసుకోవాలా రెండు కొమ్మల్ని ఇలా ఈ విధంగా ఫిట్ చేసుకునేది ఫిట్టింగ్ విధానమా. చూడండి ఈ విధంగా ఫిట్ చేసుకోవాలా. సేమ్ అదే విధంగా రెండు కొమ్మల్ని ఫిట్ చేసుకుంటారు. జరీని కూడా అదే విధంగా మనకి సూది మాదిరిగా ఉంటుంది, దాని ద్వారా వేసుకొని రెడీ చేస్తారు. చూద్దాం ఇప్పుడు ఇప్పుడు వర్కింగ్ విధానం చూద్దాము. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి లెఫ్ట్ లో ఒకటి ఉంది, మనకి జరీ అనేది ఇక్కడ లెఫ్ట్ లో ఉంది, రేషం అనేది ఆ సైడ్ ఉంది. చూడండి మనకి రెండు కొమ్మల్ని లెఫ్ట్ లో ఒకటి, రైట్ లో ఒకటి వేసేస్తారు ఈ విధంగా. ఇప్పుడు వర్కింగ్ విధానం చూద్దాము. ఆల్రెడీ తయారైన చీర ఇది, చీర ఎలా తయారవుతుంది ఇప్పుడు చూద్దాం రండి. ఇప్పుడు తయారవుతుంది చూడండి ఈ విధంగా స్టార్ట్ చేసుకోవాలా. ఈ విధంగా వర్క్ అవుతుంటుంది. వర్క్ అవుతుంది మగ్గానికి జాకాడికి ఎలా లింక్ ఉంటుందో ఒకసారి చూడండి అనిపిస్తుంది. మొత్తం అన్ని మిషన్ మొత్తం ఒకేసారి పనిచేస్తుంది చూడండి. మన క్రేషన్ పైకి ఎక్కింది కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది చూడండి, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది మొత్తం అంతా. మొత్తం మిషన్ అంతా ఒకేసారి వర్క్ అవుతుంది. రెండు మొక్కలు ఒకేసారి రన్నింగ్ లో ఉన్నట్టు నీకు ఒకేసారి ఆపరేట్ చేసుకోవచ్చు. రెండు మొక్కలు ఈజీ ఒకే చూసుకోవచ్చు ఈజీగా బాగా చూడండి ఈ విధంగా తయారవుతుంది.
దీనికి మన క్షేత్ర ఇందులో వస్తుంది అన్నమాట. ఇక్కడ చీర అనేది ఫుల్ అయిపోతేనే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం అంతా ఇక్కడ చీర అనేది ఫుల్ అయిపోతేనే ఆటోమేటిక్ గా ఇక్కడ చక్రాలు అనేవి ఉన్నాయి చూడండి. ఈ చక్రాలు అనేవి ఆటోమేటిక్ గా వర్క్ అయ్యి మనకి చీర అనేది ఇక్కడ లోపలికి వెళ్ళిపోతుంది అంట చూడండి. మొత్తం అంతా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇక్కడ మొత్తం అంతా ఇది రోల్ అవుతూ ఉంటుంది. రోల్ అవుతే చీర అనేది కనిపిస్తుంది. ఈ బద్దీ వరకు వచ్చిందంటే చీర అనేది కంప్లీట్ అయిపోయింది అనుకోవచ్చు. చీర కంప్లీట్ అయిన తర్వాత ఈ బద్దీ అనేది కనిపిస్తుంది. ఈ కింద మొత్తం వచ్చేసి మనకి బ్లౌజ్, తర్వాత ఇంకా నెక్స్ట్ చీర అనేది తయారవుతుంది. ఒక మగ్గం ద్వారా ఈజీగా ఒక మగ్గాన్ని ఇద్దరు కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. బాగా కష్టపడాలి అయితే ఇద్దరు నేసుకోవచ్చు, లేదు మనం మామూలుగా నేసుకుంటామంటే ఒకరికి ఒక మగ్గం చాలు. రోజుకి ఈజీగా 4 నుంచి 5 చీరలు నేసుకోవచ్చు. మనకి రోజుకి 2 నుంచి 3 చీరలు అనేవి ఈ మగ్గాల ద్వారా నేసుకోవచ్చు. కొద్ది డిజైన్ ఎక్కువ ఉండేవి, క్వాలిటీవి అనే క్వాలిటీ డిజైన్ ఎక్కువ ఉండేవి అయితే రోజుకి ఒకటి అవుతుంది. బాగా కష్టపడి పనిచేసే వాళ్ళు నార్మల్ అయితే ఒక 4 కూడా నేసుకోవచ్చు. పొద్దున్నే ఉదయం నుంచి సాయంకాలం వరకు నైట్ వరకు నేస్తే ఈజీగా 4 ఇంకా 5 నేసుకోవచ్చు మగ్గాలు, మగ్గాల్లో చీరలు. ఇక్కడ కనిపిస్తున్నా చూడండి, ఈ పిల్లలు మొత్తం అని వచ్చేసి రేషము. ఆ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకుంటే మనకి చీర అనేది తయారవుతుంది. బ్లూ, బ్లాక్, రెడ్ ఆరెంజ్ అన్ని ఉన్నాయి చూడండి, అన్ని కలర్ లో. ఈ జరీ కూడా ఉంది చూడండి, డిజైన్ ఇది డిజైన్ కి ప్యాకింగ్ లో ఉంది. ఈ విధంగా ప్యాక్ చేసేస్తారనమాట, ఈ విధంగా ప్యాక్ చేస్తారు జరీని చూడండి. వచ్చేసి ఈ ప్యాకింగ్ లో ఉండే జరీనే ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఈ జరీ, ఈ రేషం అనేది, ఈ రేషం కనిపిస్తుంది కదా, ఈ రేషం అనేది ఏమి ఎక్కడ ఉంటుందో చూపిస్తాను ఒకసారి. చూద్దురండి, ఆవిడ ఆల్రెడీ చూపించినాను, ఇంకొకసారి చూపిస్తాను. ఇక్కడ రేషం చూడండి, ఈ రేషాన్ని ఇందులో వేస్తారు. దీని ద్వారా ఇది ఆన్ చేసుకుంటాం మనకి మిషన్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా పోగుని దీని ఇందులోకి బోట్లోకి వేసుకునేసి దీంట్లో కంటిన్యూ చేసుకుంటారు అనమాట చూడండి. ఈ విధంగా కంటిన్యూ చేసుకుంటారు, ఇలా ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని చేంజ్ చేసుకుని ఇలా లోపలికి వేస్తారు అనమాట. ఈ విధంగా లోపలికి వేస్తారు. ముందైతే మొత్తం సైకిల్ చక్రం ఉంటుంది కదా, దాని ద్వారా దీన్ని దాంట్లోకి షిఫ్ట్ చేసుకునేవారు. ఇప్పుడు మొత్తం అంతా మిషనే వర్క్ చేస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని జరీ బోట్ల మిషన్ అంటారు. ఇక్కడ మోటార్ ఉంది చూడండి, మోటారు. దీని ద్వారా ఈ జరీని ఇందులోకి వేసుకుంటారు అనమాట, ఇందులోకి బోట్లోకి వచ్చేస్తుంది. ఆన్ చేసి ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు తయారీ విధానం చూడండి, ఈ విధంగా వర్క్ అవుతుంది. ఇక్కడ జరీ కనిపిస్తుంది చూడండి, ఈ జరీ వచ్చేసి ఈ విధంగా చక్రం ద్వారా ఆపరేట్ అవుతుంది కదా, మొత్తం అంతా ఆపరేట్ అవుతుంది చూడండి. ఇందులో నుంచి ఇందులోకి వచ్చేసింది నాకు జరీ అనేది మొత్తం చూడండి, కనిపిస్తుంది. ఈ విధంగా జరీ అనేది ఫుల్ గా వర్క్ అవుతుంది. ఆ బోట్లు అనేది వేసుకోండి, జరీ అనేది కంప్లీట్ చేయంటారు కదా ఈ బోట్ ద్వారా. ఈ బోట్ లెక్ జరీ అనేది ఫుల్ అయిన తర్వాత ఇందులోకి వేసుకుంటారు. ఒక వాటర్ కదా, ఆ వాటర్ లెక్ వేసుకుంటారు. మనకి వాటర్ లో బాగా నానితే మనకి చీర అనేది బాగా నైపుణ్యంగా క్లీన్ గా ఉంటుందని, బాగా క్వాలిటీగా ఉంటుందని ఇందులోకి వేసుకుంటారు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, దీన్ని డోలీ అంటారు. ఇదంతా బాడీ మొత్తం చీరలో మెయిన్ పార్ట్ ఇది. మనకి ఒకసారి మనకి లోడ్ చేసుకుంటే ఈ బాడీలోకి ఈ రేషము 60 చీరల దాకా మనం నేసుకోవచ్చు ఈజీగా. ఇది అంచి పాగడి అంట, దీన్ని మనకి లాస్ట్ లో డిజైన్ వస్తుంది కదా బార్డర్, అదే ఇది సేమ్. ఇది కూడా మనకి 60 చీరల దాకా ఉంటుంది అనమాట ఒకసారి ఫిట్ చేసుకుంటే. అదే విధంగా ఇక్కడ ఎలాంటి కలర్స్ కావాలో అలాంటి కలర్స్ అన్ని కలర్ని మార్చుకోవచ్చు. మనకి ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ని ఇక్కడ తయారు చేసుకోవచ్చు చీరలకి. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసేస్తే మనకి చీర అనేది తయారవుతుంది. ఇక్కడ ఈ థ్రెడ్ కనిపిస్తుంది చూడండి, ఈ థ్రెడ్, ఈ థ్రెడ్ ద్వారానే మనకి చీర అనే డిజైన్ అనేది ఆధారపడి ఉంటుంది చూడండి. పైన మనకి ఫిట్ చేసిపోతారు, వీళ్ళకి సపరేట్ ఫిట్ చేయడానికి మనుషులు ఉంటారు. ఫిట్ చేసిపోతే సేమ్ అదే విధంగా మనకి చీర అనేది డిజైన్ అనేది వచ్చేస్తుంది. మనకి ఇట్లా టచ్ చేసే చూడండి, మనకి ఇక్కడ వర్క్ అవుతుంది చూడండి. చూడండి మనకి ఇనుప కడ్డీలు ఉన్నాయి ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇనుప కడ్డీలే. పైన ఉండేది వచ్చి థ్రెడ్. ఇప్పుడు థ్రెడ్ చూపించాను కదా, ఆ థ్రెడ్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఈ విధంగా వర్క్ అవుతుంది చూడండి. మనకి చూడండి మొత్తం అంతా థ్రెడ్ అంతా ఒకేసారి డిజైన్ పైకి ఎక్కిందికి ఆడుతూ ఉంది చూడండి. చూడండి మొత్తం అంతా ఆడుతూ ఉంటుంది డిజైన్, అలాగే రెడీ అవుతుంది ఈ థ్రెడ్ ద్వారా. ఈ విధంగా పైన క్లిక్ చేయంటారు, దాన్ని బట్టి ఇది వర్క్ అవుతూ ఉంటుంది ఇక్కడ చూడండి. ఇక్కడ మానల్స్ అంటారండి, ఈ మానల్స్
రెడ్ ఆధారంగా ఇక్కడ స్పియర్ అనేది తయారవుతుంది. ఇప్పుడు మనం మగ్గాలు చూసాం కదా పవర్ లూమ్స్ ఆ లూమ్స్ ద్వారా తయారైన చీరలు ఇవి చూడండి మొత్తం డిజైనబుల్ గా ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ జెన్స్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ విధంగా తయారవుతాయి మనం డైరెక్ట్ షాప్ లో కొనుక్కుంటే మనకి ఎక్కువే ధరలు ఉంటాయి ఇక్కడ డైరెక్ట్ వచ్చేసి మనం ముదిరేటపల్లనే సిల్క్ హౌస్ లో తీసుకుంటే హోల్సేల్ గా మనం చీరలు అనేవి లభిస్తాయి చూడండి చీరలు ఈ విధంగా ఉంటాయి తక్కువ ధరకే మనకి చీరలు అనేవి లభిస్తాయి ఇక్కడ ముదిరేటపల్లలో మన ఇందుకూర్ లో మనం ఇప్పుడు చీరలు చూసాం కదా ఆ చీరలో డైరెక్ట్ మనం మగ్గం నేసే వ్యక్తి దగ్గరికి వచ్చేస్తే మనకి ఒక రేట్ ఉంటుంది సిల్క్ హౌస్ యజమాని ఉంటాడు కదా సిల్క్ హౌస్ ఓనర్ దగ్గరికి వెళ్ళి మనం తీసుకుంటే ఇంకొక రేట్ ఉంటుంది ఇక్కడ ఇంకా తక్కువ పడుతుంది ఇంకా అక్కడ ఇంకో అంత ఎక్కువ పడుతుంది మనకి షాప్ లో అయితే ఇంకా కొద్దిగా ఎక్కువ పడుతుంది ఆ మూడు విధాలుగా ఉంటాయి రేట్లు అన్నమాట ఒక చీర తీసుకున్నాము ఈ చీర ఎలా తయారైందో ఒకసారి చూపిస్తాం మొత్తం అంతా ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి ఏ విధంగా డిజైన్ అనేది వచ్చింది కొంగ ఏ విధంగా ఉంది మనకి బార్డర్ ఏ విధంగా ఉంది బాడీ ఏ విధంగా ఉంది అనేది మొత్తం అంతా చూసేయండి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు చూడండి ఈ విధంగా మొత్తం అంతా ఎంతో సూపర్ గా ఉంది చీర చూడండి మనకి బార్డర్ ఇక్కడ బాడీ ఇదంతా మొత్తం బాడీ డిజైన్ మనకి ఏ ఫ్లవర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి ఏ కాలనా మనం చేంజ్ చేసుకొని తీసుకోవచ్చు అక్కడ కనిపిస్తుంది చూడండి అది కొంగు కొంగు పైన కూడా మనకి ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి చాలా డిజైనబుల్ గా ఉన్నాయి ఈ విధంగా తయారవుతుంది నేను ఇప్పుడు చూపించాను కదా పవర్ లూమ్స్ ఆ పవర్ లూమ్స్ అదే వచ్చేసి బ్లౌజ్ చూడండి రవిక ఇది బ్లౌజ్ ఈ విధంగా సెట్ సెట్ వచ్చేస్తుంది ఒకేసారి మనకి మొత్తం చీరకు సంబంధించింది మన బ్లౌజులు కొన్ని చోట్ల మనకి మన కొన్ని చీరలకి బ్లౌజులనే రావు సపరేట్ గా నేస్తారు కానీ బ్లౌజ్ చీర కొంగు మొత్తం అంతా ఒకేసారి నేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ విధంగా తయారైంది సూపర్ గా అంటే సూపర్ గా ఉంది చూడండి ఎక్సలెంట్ గా ఉంది చీర మాత్రం అదిరిపోయింది మనకి రేట్ వచ్చేసరికి సిల్క్ హౌస్లకు పోతే మనకి ఎక్కువ ఉంటుంది ఇంకా నేసే వాళ్ళ దగ్గరికి వస్తే మనకి ఇంకా తక్కువ ధరకు పడుతుంది చాలా అంటే చాలా తక్కువ ధరకే తీసుకోవచ్చు డైరెక్ట్ ఎవరికి వచ్చి అడిగినా కూడా ఇక్కడ సిల్క్ హౌస్లు మనం ముదిరేటపల్లికి వస్తే చాలా ఉన్నాయి సిల్క్ హౌస్లు ఇక్కడ మగ్గాలు నేసే వ్యక్తులను వచ్చి కలిసినా కూడా మీకు చీరలు అనేవి ఈజీగా దొరుకుతాయి రీజనబుల్గానే ఎవరు ఇక్కడ మోసం చేయరు మనకి తెలియకుండా వాళ్ళు వచ్చినా కూడా మోసం చేయకుండా వీళ్ళు చీరలు అనేవి అందిస్తారు ఇక్కడ ఇప్పుడు మనము మగ్గాలు చూసాం కదా పవర్ లూమ్స్ ఆ లూమ్స్ ద్వారా తయారైన చీరలు ఇవి చూడండి మొత్తం డిజైనబుల్ గా ఉన్నాయి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ విధంగా తయారవుతాయి మనం డైరెక్ట్ షాప్ లో కొనుక్కుంటే మనకి ఎక్కువే ధరలు ఉంటాయి ఇక్కడ డైరెక్ట్ వచ్చేసి మనం ముదిరేటపల్లనే సిల్క్ హౌస్ లో తీసుకుంటే హోల్సేల్ గా మనం చీరలు అనేవి లభిస్తాయి చూడండి చీరలు ఈ విధంగా ఉంటాయి తక్కువ ధరకే మనకి చీరలు అనేవి లభిస్తాయి ఇక్కడ ముదిరేటపల్లిలో మన ఇందుకూర్లో ఫ్రెండ్స్ మనకి చీరలు అనేవి మూడు రకాలు ఉంటాయి ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు మనకి స్టార్టింగ్ వచ్చేసి 1000 రూపాయల నుంచి ఉంటాయి 1000 నుంచి 10000 దాకా ఇక్కడ చీరలు అనేవి దొరుకుతాయి రంగు మనకి బార్డర్స్ అనేవి పట్టి మనకి చీర రేట్ అనేది మారుతూ ఉంటుంది అదేవిధంగా ఫస్ట్ టైం ఏమైనా హిందూపూర్ బాలీ యూట్యూబ్ ఛానల్ ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హిందూపూర్ బాలీ యూట్యూబ్ ఛానల్.